हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल ग्राम समन्वयकर्तलु उद्योगाल गुरिंची नेनु ऑलरेडी ओक वीडियो अयिते चेयडम अयिते जरिगिंदी आ वीडियोलो मेन गा चूसुकुंटे अनंतपूर् जिल्लाकु संबंधिंचि समाचारम अयिते चेप्पडम अयिते जरिगिंदी मनकु अक्कड ऑफिशियल गा डेटास एमी अंत करेक्ट गा लेवु सो इप्पुडु मनं चूसुकुंटे ऑफिशियल गा मनकु मूडु जिल्लालकु संबंधिंचि नोटिफिकेशन्स अयिते रिलीज अयिते अवडम अयिते जरिगिंदी मिगता जिल्लालकु संबंधिंचि कूडा समाचारं चेप्तानु वीडियो ने स्किप चेयकुंडा लास्ट दाका चूडी अलगे वीडियो चुस्ते प्रति तप्पकुंडा वीडियो ने लाइक शेयर इंका मन चैनल सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी ग्राम सचिवालयालनु अलगे ग्राम वालंटीर्ल व्यवस्थलनु पर्यवेक्षिस्तू उंडे उद्योगमे ग्राम समन्वयकर्तलु सो ई उद्योगाल मेन गा इप्पुडु चूसुकुंटे नेल्लूरु डिस्ट्रिक्ट श्रीकाकुळम अनंतपूर्ल अयिते रावडम अयिते जरिगिंदि सो इक्कड मेन गा मनं ओकसारी गमनिस्ते मिगता डिस्ट्रिक्ट्स इक्कड वच्चि उंटायि मीरु ओकसारी मी डिस्ट्रिक्ट न्यूस पेपर्स लेकपोते मी डिस्ट्रिक्ट लो कलेक्टर आफीस लो एवरैना तेलिसि उंटे ओकवेळ कनुक्कोंडि ఇప్పుడు మనము నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకుంటే ఆఫీషియల్ వెబ్‌సైట్ లో అయితే పెట్టడం అయితే జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి సో ఇక్కడైతే మనం గమనించొచ్చు 20వ తేదీనే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అలాగే శ్రీకాకుళం అలాగే అనంతపూర్ డిస్ట్రిక్ట్ కూడా ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది మనకు ఆఫీషియల్ గా ఇక్కడ చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఆఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ సంబంధించి దాంట్లో అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ టౌన్ కోఆర్డినేటర్ అని చెప్పి ఇక్కడ మనకు ఆఫీషియల్ గా డేటాలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ గురించి ఒకసారి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే జిల్లా కోఆర్డినేటర్ కి చూసుకుంటే 36000 రూపాయలు సాలరీ అయితే ఇస్తున్నారు పదమ శ్రేణిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైతే సరే బిజి అనేది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ డేటా అనలైజింగ్ స్కిల్స్ లో చూసుకుంటే 3 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే సహాయ జిల్లా కోఆర్డినేటర్ ఉద్యోగం అయితే 27000 రూపాయలు సాలరీ అయితే ఉంది అలాగే టౌన్ కోఆర్డినేటర్ చూసుకుంటే 27000 రూపాయలు సాలరీ అయితే ఉంది ఇది కూడా సేమ్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే డేటా అనలైజింగ్ స్కిల్స్ అండ్ ప్రిపేరింగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది మీకు నైపుణ్యం అయితే ఉండాలి ప్రిపేర్ చేయడం అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం ఒక సంవత్సరమైనా దీంట్లో మీకు అనుభవం అయితే ఉండాలి అని చెప్పి డిస్ట్రిక్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఉద్యోగులు అప్లై చేస్తారో దీనికి సంబంధించి వాళ్ళకి కూడా ఇక్కడ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇవి పర్మనెంట్ ఉద్యోగాల టెంపరరీ ఉద్యోగాల అని చూసుకుంటే ఇవి తాత్కాలిక పద్ధతి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే తీసుకుంటున్నారు ఓకే సో ఎప్పటిదాకా అంటేది మెన్షన్ ఎక్కడ మనకు చేయలేదు సో ఎవరైనా నెల్లూరులో అప్లై చేయాలి అనుకుంటే 20వ తేదీ నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది లాస్ట్ డేట్ చూసుకుంటే 30వ తేదీ దీనికి సంబంధించి జస్ట్ ఒక మెయిల్ మీ అప్లికేషన్స్ అన్ని మీ అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అంతా మనకి ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎస్పీఎస్ నెల్లూరు మనకు వెబ్‌సైట్ లో క్లియర్ గా అయితే ఉంది మీ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ దీనికైతే పంపించాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్ గా మనకు నోటిఫికేషన్ అంతా చదువుకున్న తర్వాత అలాగే ఇదే ఉద్యోగాలు అనంతపూర్ లో కూడా రావడం అయితే జరిగింది అలాగే శ్రీకాకుళం లో కూడా రావడం అయితే జరిగింది సేమ్ శ్రీకాకుళం లో కూడా మీరు కలెక్టర్ ఆఫీస్ లో కనుక్కొని అప్లై అనేది చేయండి ఇక్కడ మాత్రం మనకు నెల్లూరులో మెయిల్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఎక్కడ మెయిల్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు సో మీరే కలెక్టర్ ఆఫీస్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఎవరైతే జాయింట్ కలెక్టర్ ఉంటారో ఆయన అయితే కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అనేది చేసుకోండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి ఇక్కడ చూసుకుంటే ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు అక్కడ ఒక క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు సో మీ డిస్ట్రిక్ట్ సంబంధించి కలెక్టర్ ఆఫీస్ లో కనుక్కోండి ఒకవేళ ఈ ఉద్యోగాలు పడ్డాయా సో ఏంటి పరిస్థితి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి కనుక్కోండి మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మాక్సిమం అన్ని న్యూస్ పేపర్స్ లో చూసే వరకు సో సమాచారం అయితే ఇది ఉంది శ్రీకాకుళంలో కూడా సేమ్ ఇదే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతే అవడం అయితే జరిగింది సో అన్ని డిస్ట్రిక్ట్ లో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ప్రెసెంట్ చూసుకుంటే ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లేకపోతే మీ డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్స్ అన్ని న్యూస్ పేపర్స్ ఒకవేళ చెక్ చేయండి మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు చాలా మంది అడుగుతున్నారు సో అందుకని చెప్పడం అయితే జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.